చనిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా కంటెస్ట్ చేస్తున్నారు అంటే అది పిచ్చనాలా లేకపోతే మూర్ఖతనాలా లేకపోతే ఇంకేదనాలా? మూడు సార్లు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెట్టింది, ఇక్కడ ఉన్న ప్రజలు నాకు ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేసినప్పుడు నేను ఎందుకు ముందుకు రావద్దు? ఇప్పుడు సానుభూతి అనేది ఉంటుంది. అరే మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తికి ఈసారి గెలిపించుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది ప్రజలకి. బట్ మూడు సార్లు రిజెక్ట్ చేసిన ప్లేస్ లోనే మళ్ళీ మీరు ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. నేను ఒకటే అనుకుంటున్నాను, నేను గెలిచే రోజు వరకు ఇదే డివిజన్ నుంచి పోరాడతా, ఇదే ప్రజల కోసం. రేపు ఫోర్త్ టైం ఓడిపోతారు, మళ్ళీ నేను మళ్ళీ పోరాడు. మీకు పైసలు ఎక్కువ ఉన్నాయా మీ దగ్గర? వాళ్ళు దాన్ని లాగాలని చూస్తున్నారు అంతేదని. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం ఏ రోజుకు ఉంది, ఈ రోజు కూడా ఉంది. అంటే ఇది అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్నట్టు. రానున్న ఎలక్షన్స్ లో ఈ మీ లింగోజిగూడ కార్పొరేట్ ఎలక్షన్స్ లో బీజేపీ అపోజిషన్ అంటే స్ట్రాంగ్ పార్టీ ఏదనుకుంటున్న బీజేపీ టీఆర్ఎస్ ఎవరు మీది? వాళ్ళిద్దరు వచ్చినా కూడా నేనే గెలుస్తాను. ఈ త్రీ ఇయర్స్ నుంచి త్రీ టైమ్స్ నుంచి అయినా నేను గెలుస్తా అంటున్నా, ఈసారి గెలుస్తా. ప్రజలకు నమ్మకం వచ్చింది. సార్లు ఓడిపోయిన అభ్యర్థికి ఎందుకు మళ్ళీ టికెట్ ఇస్తారు? అండ్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రెడ్డి పార్టీ అయిపోయింది. మూడు సార్లు రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి ఆయన ఒక్కసారి కొత్త వాళ్ళకి వేరే కులానికి సంబంధించిన వ్యక్తిని ఎందుకు ఇవ్వలేరు అని అడిగారు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు కదా సిస్టమ్ ని. ఇంతమంది వచ్చి పోటీ చేసినా నేను నిర్ణయించుకున్నా. మిమ్మల్ని ముందుండి నడిపించేది రేవంత్ రెడ్డి అని అంటే నిజమేనా? ఆఫ్కోర్స్ రేవంత్ రెడ్డి అండి, ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ముందు తీసుకోబోతుంది ఈరోజు. నాకు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా బీజేపీ కేసులు ఇటు టీఆర్ఎస్ కేసు అంటే కాంగ్రెస్ ఒక్క అవకాశం ఎందుకు ఇస్తలేదు? మిడిల్ క్లాస్ పీపుల్ వి ఆల్ అంటే మై లింగ్వేజ్ కూడా అన్న వాళ్ళు మీరు కాదు, మీరు మిడిల్ క్లాస్ అన్నకండి ప్రజలకు చెప్పండి. వీడు బిలాంగ్ టు మిడిల్ క్లాస్ లేదు లేదు అంటే సపోజ్ అందరూ ఏమనుకుంటారు అంటే ఎలక్షన్ కొట్లాడుతారు కదా వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో అనుకుంటారు. కానీ ఎలక్షన్ కొట్లాడడానికి మేము ఎంత ఎంత కష్టపడతామో, ఎవరెవరు కాలు మొక్తాం అనేది మీకు తెలియదు. పైసలు చూసుకోవడానికి కాలు మొక్కడు అంటే రెండు వేలు అడిచినట్టు కదా లాస్ట్ ఇయర్. మాకంత శక్తి లేదు, మేము ఇయ్యలేదు, ఇంకా మేము చూడలేం కాబట్టి మీరు చెప్తున్నా. ఈసారి రాజశేఖర్ అన్నకి ప్రజలు ఏం చూసి ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు? అంటే మూడు సార్లు ఓడిపోయారు కదా, నాలుగు సార్లు ఓడిపోయారు ఈసారి అట్లా. ప్రజెంట్ మీ లింగాజ్ కూడాలో డివిజన్లో టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అరే పార్టీ ఉంటే మనకు ఈజీ ఉంటుందేమో అనే ఒపీనియన్లో ఉండే మొన్నటి వరకు, మొన్న లాస్ట్ ఎలక్షన్స్ వరకు. కానీ అలా పనితనం చూసిన తర్వాత పెద్దమనిషి అన్నారంట కదా పిచ్చకుండా 4000 ఓట్లు వచ్చిందని చెప్పేసి. అదే బ్రదర్, ఓటర్లని ఎవరు పెద్ద మనిషి ఎవరు అన్న అన్నాడు నిజమే. ముష్టి 4000 ఓట్లు వచ్చినాయి, నువ్వు కొట్లాడుతున్నావు ఎలక్షన్ అని మాట్లాడాడు. ఒక్క ఓటు వచ్చినా కొట్లాడుతున్నావు, ఒక్క ఓటు వచ్చినా కొట్లాడుతున్నావు. ఆ ఒక్కని కోసమైనా కొట్లాడు, నాకు వేసిండు కదా ఆయన కోసం కొట్లాడాలి కదా. నేను ముష్టి 4000 ఓట్లు అని మాట్లాడాను పెద్ద మనిషి. గెలిచిన ఓడిన కాంగ్రెస్ పార్టీ ఎస్ విడవను, రాజకీయాలను తప్పుకుంటా కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా రాని అబ్బా. నాది ఎలక్షన్, నేను సెలెక్షన్ చేసుకుని ఎలక్షన్ చేయ. సో నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లున్నారు అన్న? ఫైన్. యూ ఫైన్? అంటే బాగా ప్రచారం చేసి మీ వాయిస్ లో అయిందన్న? ప్రచారంలో వాయిస్ పెరగాలే, ఇంకా టైం ఉంది కాబట్టి పెంచుతలేం అన్న. నాకు అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న, వరుసగా అంటే లైక్ ఇది ఫోర్త్ టైం మీరు కంటెస్ట్ చేయడం, ఫోర్తా ఫిఫ్తా? ఫోర్త్ టైం. మీరు ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా కంటెస్ట్ చేస్తున్నారు అంటే అది పిచ్ అనాలా లేకపోతే మూర్ఖత అనాలా లేకపోతే ఇంకేదనాలా? ఎందుకు చేయదు రోహిత్, ఎందుకు చేయదు? మూడు సార్లు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు. కాంగ్రెస్ పార్టీ నా మీద గౌరవం పెట్టి రాజశేఖర్ పనిచేస్తున్నాడు, అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్స్ లేవు, గవర్నమెంట్ లేనప్పుడు కూడా ప్రతిపక్షంగా పోరాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెట్టండి, ఇక్కడ ఉన్న ప్రజలు నాకు ఓట్లు వేస్తున్నారు, ఓట్లు వేసినప్పుడు నేను ఎందుకు ముందుకు రావద్దు? రైట్, ప్రజలు మీకు ఓట్లు వేస్తాను కదన్న. ఫస్ట్ సారి వేస్తే ఓడిపోయినారు, సెకండ్ టైం వేస్తే ఓడిపోయినారు, థర్డ్ టైం వేస్తే కూడా ఓడిపోయినారు. ఇప్పుడు సానుభూతి అనేది ఉంటుంది. అరే మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తికి ఈసారి గెలిపించుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది ప్రజలకి. బట్ మూడు సార్లు రిజెక్ట్ చేసిన ప్లేస్ లోనే మళ్ళీ మీరు ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు? నేను ఇప్పుడు పోవాలంటే రోహిత్ ఎన్నో డివిజన్స్ ఉన్నాయి, ఈడ వర్కౌట్ అయితే లేదని ఇంకో డివిజన్ పోవచ్చు. కానీ నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు కదా ఈడ, నేను ఎందుకు మూవ్ కావాలి? అటు ఇటు మూవ్మెంట్ నాకు అది నచ్చదు. నాకు నేను ఒకటే అనుకుంటున్నాను, నేను గెలిచే రోజు వరకు ఇదే డివిజన్ నుంచి పోరాడతా, ఇదే ప్రజల కోసం. ఫోర్త్ టైం ఓడిపోతారు, మళ్ళీ నేను మళ్ళీ పోరాడతా, మళ్ళీ పోరాడతా ఇదే ప్రజల కోసం, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడతా, అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి
అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మూడు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ రేపు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ కంటెస్ట్ చేస్తారు 100% కాంగ్రెస్ పార్టీ. అంటే మీకు పైసలు ఎక్కువ ఉన్నాయన్న మీ దగ్గర? నా దగ్గర ఎన్నో ప్రజలకు తెలుసు. పైసలు ఎక్కువ ఉన్నాయన్న? డబ్బు అవసరం లేదు కదా రాజకీయాలు చేయాలంటే. అన్నా నేను నిజంగా మైక్ తీసుకుని వెళ్ళిపోతానన్న. మీరు ఎట్లా అంటున్నారంటే రాజకీయాలు చేయాలంటే డబ్బు అన్న. స్ట్రైట్ క్వశ్చన్, మొన్న ఎలక్షన్స్ లో 2020 అసుకో 2020 ఎలక్షన్స్ లో మీకు ఎంత ఖర్చు వచ్చింది? గవర్నమెంట్ ఎంత పెట్టమంటే అంత ఖర్చు పెట్టినా. దానికన్నా ఎక్కువ ఎందుకు పెడతాం? పెట్టలేదా? పెట్టం కదా. మరి ఈసారి కూడా పెడతారా? అంటే మాకు ఇచ్చిన పర్మిట్ ప్రకారమే పోతాం మేము. మేము ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి? అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీకు దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయేమో. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో కొట్లాడాలంటే డబ్బులు అవసరం లేదు. ప్రజాబలం ఉంటే చాలు, కార్యకర్తలు ఉంటే చాలు. అన్న యూ వాంట్ టు బి ఏ కార్పొరేటరా ఆర్ ఎల్స్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలా? రెండు స్టేట్ ఫస్ట్. ఒకటే బ్రదర్, ఐ వాంట్ టు బి ఏ కార్పొరేటర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. అది జరిగేటట్టు లేదనుకుంటా. జరుగుతుంది ఈసారి. ఎట్లా జరుగుతుంది? ఈసారి జరుగుతుంది. ప్రజలు ఆలోచన వచ్చేసిండ్రు, అరే రాజశేఖర్ కొట్లాడుతూనే ఉన్నాడు ఏదో ఒక రోజు గెలిపించాలని నమ్మకం ప్రజలను కలిగించగలిగిన అది ఈసారి జరుగుతుంది. అన్న మీరు మరి వేరే పార్టీ నుంచి వెళ్తే ఈజీ కార్పొరేటర్ అయిపోతారా? నాకు అవసరమా? నాకు అవసరమా? కార్పొరేటర్ కావాలి కదా. ఏ కార్పొరేటర్ కావాలా? కాంగ్రెస్ పార్టీ నుంచి కావాలి నేను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? పిచ్చబ్బా, కాంగ్రెస్ పార్టీ నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది, ఎన్ఎస్యూ సెక్రటరీ చేసింది, కాంగ్రెస్ పార్టీ నన్ను గడినార్ ఫుడ్ మార్కెట్ చైర్మన్ చేసింది, కాంగ్రెస్ పార్టీ నాకు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏం చేయలే ఇవ్వలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇస్తా నేను రుణం తీర్చుకుంటా. కాంగ్రెస్ పార్టీకి ఈసారి గెలిచి నేను ఈసారి 100% రుణం తీసుకుంటా కాంగ్రెస్ పార్టీది. అన్న ఒక మాట అన్న, కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి అన్నారు కదా, అంటే ఎందుకు? అంటే ఇప్పుడు మీ వ్యక్తిగతంగా మనకి ఇంత చేసింది కదా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద పెద్ద నాయకులు. అన్ఫార్చునేట్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీక్ చేసింది కూడా దాని నుంచి లాభపడ్డ నాయకులే. అంతేగాని కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ ఉన్న పార్టీ వీక్ కావడానికి మేజర్ కారణం ఎవరు? ఇక్కడ లబ్ధి పొందిన నాయకులే బయటికి పోయి మనం డ్యామేజ్ చేస్తారు. వాళ్ళే ఈరోజు గత పాలకుల వల్ల సిస్టమ్ చెడిపోయింది, గత పాలకుల వల్ల ఇది జరిగింది. ఆ పాలకులు మీరే కదా. కాంగ్రెస్ పార్టీలో వేరే పాలకులు లేరు, మీరే వేరే పార్టీలో పోయి ఇప్పుడు గత పాలకుల గురించి మాట్లాడుతున్నారు. మీ గురించి మీరు మాట్లాడుకున్నట్టే కదా. ఏ పార్టీ చెప్పండి ఇంకా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళే కదా. సుధీరెడ్డి గురించి అంటే లైక్ మీ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారికి పనిచేసినారు మీరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి పనిచేసిన. మరి ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు చెయ్య నేను. మరి మీకు కూడా ఒక మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు? ఏం నాకు అవసరం? కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఆఫర్ నేను ఉంటా? కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఆఫర్ నేను ఉంటా కదా. అంటే నేను కడుగట్న కాంగ్రెస్ వాది ఒక మొన్న రీసెంట్ గా సింగర్ సోమశేఖర్ అన్న విన్నా, మళ్ళీ మా లేడీ టైగర్ అంట జోష శివారెడ్డి అక్క విన్నాను, తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను అన్న. అంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావాని ప్రతి క్వశ్చన్లు అడుగుతున్నాను. అంటే ఎందుకు మునిగిపోతుంది? మునిగిన నావ కాదు, ముంచుతున్న నావా? ఈ నాయకులు ముంచుతున్నారా నావని? మునిగిన నావ ఎట్లయితుంది అది? ఇప్పుడు ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందిపోయిన నాయకులు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు దాన్ని లాగాలని చూస్తున్నారు. అంతేదాని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం ఏ రోజుకు ఉంది, ఈ రోజు కూడా ఉంది. అంటే ఇది అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది మీకు ఈరోజు పోనీకే? కాంగ్రెస్ పార్టీ మీకు ఏ ఇబ్బంది పెట్టిందని పోతుంది ఈరోజు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎథిక్స్ లాజిక్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుందనా? ఇగో ఒక్కటి ఎట్లుంటుంది అంటే పర్సెప్షన్ అబ్బా. పర్సెప్షన్ చాలా ఇంపార్టెంట్. కొందరికి నచ్చొచ్చు పార్టీ, కొందరు నచ్చకపోవచ్చు. నాకు నచ్చింది పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీ అన్న? కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి సార్కి సీఎం ఉన్నప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రైవేట్ టీచర్స్ గురించి మనం చెప్పుకుందాం రోహిత్, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నాకు అది. ప్రైవేట్ టీచర్స్ దే ఆర్ కోవిడ్లో వాళ్ళంత సఫర్ అయినంత ఎవరు సఫర్ కాలేదు ప్రైవేట్ టీచర్స్ అనేటోళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రైవేట్ టీచర్స్ ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరిని 1000 రూపాయలు అడగలేరు, 1000 రూపాయలు తెచ్చుకోలేరు, గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ రాదు. ఒకవేళ బిలో పావర్టీ లైన్ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ వ్యవస్థ ఇట్లా మంచిగా ఉండింటే 11 ఐటమ్స్ మంత్లీ కాంగ్రెస్ పీరియడ్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే రెసెషన్ వచ్చిందో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో రెసెషన్లో 11 ఐటమ్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కదా వాళ్ళని గౌరవించింది. ఎవరిని వెదర్ పోవద్దు ఈ రెసెషన్ పీరియడ్లో మనం ఆదుకోవాలి పబ్లిక్ని అని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి గరీబ్ బోర్డు అనేటోడు ఎవడు ఆరోగ్యరీత్యా బాధపడొద్దు, అందరూ ఆరోగ్యం అందాలి, అందరికీ కార్పొరేట్ ఆరోగ్యం కార్పొరేట్ వైద్యం అందాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి విద్యార్థికి అన్ని హక్కులు పొందాలి, ప్రతి విద్యార్థి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అందరూ కూడా ముందుకు పోయి చదువుకోవాలి, చదువుకొని మంచి పొజిషన్లకు రావాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ, నేను కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చూసినాను. ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ అయితే ఏంటి, పథకాలు ఏంటి,
కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అన్న నా ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీ 100% నిలబడి బట్ మీరెందుకు మాట తప్పినారు రీసెంట్ టైంలో ఎవరైతే అన్న మనకు సంస్కృతి ఉందన్న ఎవరైనా చనిపోతే మనం గౌరవించి ఎందుకంటే ఆయన పాపం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ప్రజెంట్ సిట్యువేషన్ ప్రజెంట్ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం లేకుండా చనిపోయాడు వాళ్ళు మనం గౌరవించి మనము వాళ్ళకే మనము ఏకగ్రీ ఎన్నుకోవాలి టీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది మీరు కూడా సపోర్ట్ చేస్తా అన్నారు మళ్ళీ కట్ చేస్తే ఎలక్షన్ ముందు మేము నిలబడతా అన్నారు అంటే మీరు మాట తప్పలేదా అన్న ఒక్కటే గుర్తుపెట్టుకో రోహిత్ 11th hour లో మీరు తీసుకుంటారా డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి డెసిషన్ ఇది జనవరి 11 నేను మాట్లాడినా ఏది సంస్కరణ సభలో ఏకగ్రీవం చేయాలి అందరు రావాలి అందరు ముందుకు వచ్చి మాట్లాడాలని నేను సంస్కరణ సభలో చెప్పిన మరి ఏం చేసారు 3 నెలలు ప్రచారం చేసుకున్నారు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ దీనికి మూల కారకం ఈరోజు రమేష్ గౌడ్ గారు చనిపోవడానికి ప్రధాన కారకులు టీఆర్ఎస్ పార్టీ కోవిడ్ టైంలో ఎలక్షన్ పెట్టొద్దని మరి చెప్పిన నేను నవంబర్లో కూడా బాగుండదు ఇప్పుడు మళ్ళీ కోవిడ్ నేను చెప్పిన ఎవరిండ్లే నేను ఒకటే చెప్తా వినండి మీరు 3 నెలలు ప్రచారం చేసి స్టిక్కర్లు అంటించి పోస్టర్లు అంటించి ఇంటింటికి తిరిగి మీటింగ్లు పెట్టి 10 మీటింగ్లు 12 మీటింగ్లు పెట్టి కార్యకర్తలు ప్రమోట్ చేసి ఇంటింటికి 5 మంది కార్యకర్తలు పంపించి ఇదంతా చేసింది ఎవరు టీఆర్ఎస్ పార్టీ కాదా డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి తిరుక్కున్నారు డిఫెన్స్ అంటే ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు మరి థర్డ్ ప్లేస్ ఉందా అది సర్వేలలో దాన్ని ఏం చేసిండ్రు ఇద్దరిని బలి చేద్దాం అటు శ్రీనివాసరావుని బలి చేద్దాం రాజశేఖర రెడ్డిని బలి చేద్దాం అది ఒక్క ఉద్దేశం సుధిరెడ్డి గారి మనసులోకి వచ్చి ఇద్దరు కొట్టేద్దాం ఒకటేసారి ఇక నాకు ఎవరు ఉండరు ఎదురు ఆయన కార్యకర్త న్యాయంపడి తిరుగుతారు నా శ్రీనివాసరావు కార్యకర్త న్యాయంపడి ఉంటారు అని ఒక ఉద్దేశం దురుద్దేశం తప్ప వేరే ఆలోచన లేదు దీంట్లో నిజంగా నీకు ఇంటెన్షన్ ఉండింటే నిజంగా నీకు ఈ సీటు ఏకగ్రీవం కావాలనుకునింటే ఆ రోజు చనిపోయిన వ్యక్తి చనిపోయిన 11 రోజు దినవారాలు జరిగినాక ఒక వారంలో ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవలేదు ఎందుకు మా రేవంత్ రెడ్డి సార్ని కలవలేదు ఎందుకు సంజయ్ గారిని కలవలేదు ఈ రోజు ఎందుకు గుర్తొస్తున్నారు మీరు అందరికీ మీకు ఈరోజు ఎక్కడ పోయి ఇన్ని రోజులు సరే అన్న వాళ్ళకేదో తెలియలేదు అనుకున్నా మరి మీకన్నా నాకేమవసరం ఉంది నా దగ్గరికి మాట్లాడడానికి లేదు నా ప్రజలు ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రజలలోకి పోతుంటానో వాళ్ళు ఒకటే చెప్తున్నారు వద్దు సార్ మీరు కాంటెస్ట్ చేయండి వై యూ వాంట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టు కాంటెస్ట్ యూ ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడైతే మూడో నేను చూడు రోహిత్ ఒక్కటి చెప్తా చూడు ఫస్ట్ ప్రచారం స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ప్రచారం స్టార్ట్ చేసుకుంది ఆ బాబు వాళ్ళ బాబు ప్రచారం చేసుకున్నాడు అరే నేను ఏమంటున్నా మీరు అసలు డ్యూ కన్సల్టేషన్ లేదే మీ లోపల అసలు కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక క్యాండిడేట్ నిల్చుంటాడు అనే ఇంటెన్షన్ కూడా లేదు కదా మీకు మీరు అసలు ఇగ్నోరెన్స్ కాంగ్రెస్ పార్టీ ఆగద ఆలనే మాట్లాడేది ఉంది పాటు అనే ఉద్దేశంతోనే కదా మీరు ముందుకు పోయింది అయినా సరే మీరు ఎప్పుడు చేసేది ఉంది అంత 11th hour లో ఏమైనా డెసిషన్ తీసుకుంటాడా చెప్పు రోహిత్ మనమైనా సరే ఒక ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఏదైనా ఎనీథింగ్ మనం ప్రికాషనరీ ఉంటాం కదా అప్పటి వరకు మీకు ఆలోచన రాదు లాస్ట్ మినిట్కి వచ్చి రాజశేఖర్ విడ్డ్రా కానందుకు ఎలక్షన్ వచ్చింది అంటే ఎలక్షన్ వద్దని చెప్పిందే నేను ముందు 2020లో కోవిడ్ ఉందని చెప్పిన అంటే ఇప్పుడు కోవిడ్ సమస్యలో ప్రజలు బాధపడుతుంటే కూడా మీరు ఓట్లు ఏ విధంగా అడుగుతున్నారు మేము అడుగుతలేం బ్రదర్ మేము సింపుల్ ఒకటే అడుగుతున్నాం మేము ప్రచారం చేయడంలే చేస్తున్నాం ప్రచారం మరి అడుగుతున్నట్టే మేము ఒకటే అడుగుతున్నాం మేము ఇంట్లోకి పోతలేము రోడ్ల మీదనే పోతున్నాం దండాలు పెట్టుకుంటున్నాం బయటకు వస్తున్నాం వీ డోంట్ వాంట్ ఏ కోవిడ్ స్ప్రెడర్ వీ డోంట్ వాంట్ టు బీ ఏ కోవిడ్ స్ప్రెడర్ మేము వీలైనంత వరకు ప్రజలకు దూరంగా ఉండే ప్రచారం చేసుకుంటున్నాం కార్యకర్తలు కూడా లిమిటెడ్ ప్రచారం చేస్తున్నాం మా లంచ్లు బంద్ అయిపోయినాయి మా డిన్నర్లు బంద్ అయిపోయినాయి మా బ్రేక్ఫాస్ట్లు బంద్ అయిపోయినాయి ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసుకున్నాం మేము బికాస్ అవరికి మా కార్యకర్తలు సేఫ్ ఉండాలి పబ్లిక్ సేఫ్ ఉండాలి సరౌండింగ్స్ సేఫ్ ఉండాలి సరే ఇప్పుడు సూటి ప్రశ్న అన్న ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఈ మీ లింగోజిగూడ కార్పొరేట్ ఎలక్షన్స్లో మీ బీజేపీయా అపోజిషన్ అంటే స్ట్రాంగ్ పార్టీ ఏదనుకుంటున్నారు బీజేపీయా టీఆర్ఎస్ఆ మీ ఎవరు ఎవరు మీది వాళ్ళిద్దరు వచ్చినా కూడా నేనే గెలుస్తా బ్రదర్ ఈ 3 ఇయర్స్ నుంచి 3 టైమ్స్ నుంచి అయినా నేను గెలుస్తా అంటున్నా ఈసారి గెలుస్తా ప్రజలకు నమ్మకం వచ్చింది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో రోహిత్ టీఆర్ఎస్ పార్టీ పెద్ద కేటీఆర్ ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ బీజేపీ పార్టీ పెద్ద సంజయ్ గారు సంజయ్ని సైడ్ లైన్ చేసి ఇక్కడున్న స్థానిక నాయకత్వం అనేది కేటీఆర్ దగ్గరికి ఎందుకు పోయింది మీ నాయకుడు కేటీఆర్ అవును బండి సంజయ్ గారు లేరు కదా అసలు బండి సంజయ్ మీ నాయకుడే కదా మీరు ఆయన దగ్గరికి ఎట్లా పోతారండి హూ ఇస్ కేటీఆర్ టు కాల్ ఉత్తమ్ రెడ్డి అండ్ అసలు జరిగిన విషయం నేను రీసెంట్గా ఒక ఛానల్ చూడడం జరిగింది ఈవెన్ బీజేపీ ఇన్ఛార్జ్ అయిన సామా ఈ జిల్లా ఐ మీన్ ఈ డిస్ట్రిక్ట్ అయినా అర్బన్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయిన మన సామా రంగారెడ్డి గారు కూడా లేరు సీనియర్ లేరు నాకు కనబడింది సుధీర్ రెడ్డి గారు అదే మీరు ఆ కార్లో ఎక్కి ఆ బాబుని మీరు కార్లో తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి కేటీఆర్ దగ్గర మాట్లాడడం ఏంది మీరు ఎందుకు సంజయ్ దగ్గర పోలేకపోయారు వై సంజయ్ ఇస్ నాట్ ఇనిషియేటింగ్ ఇస్
సంజయ్ గారు ఎందుకు ఇన్సేషన్ తీసుకోలేదు అంటే మీరు సైడ్ లైన్, మీ పార్టీలో సంజయ్ గారికి అసలు ప్రాముఖ్యత లేదు, సంజయ్ గారి సంబంధం లేదు, సంజయ్ అన్నట్టు పార్టీకి హెడ్ కాదు అని మీరు మీరు నిర్ణయించుకున్నారా? అంతే కదా మీ నిర్ణయం ఏంది? సంజయ్కి ఏం చెప్పేదిలే, మాకు పార్టీ లీడర్ మా కేటీఆరే అనేది ఒకటే ఒక ఉద్దేశం మీకుండే కదా, అందుకో డైరెక్ట్ పోయి కేటీఆర్ కాళ్ళ మీద పడ్డారు మీరు. సో ఇప్పుడు మీకు రెండో ఎదురు ఎవరు వచ్చినా మీకు ఎవరైనా రానబ్బా, నాది ఎలక్షన్, నేను సెలక్షన్ చేసుకుని ఎలక్షన్ చెయ్యా. మీకు ఇమ్మంటే మా డైలాగ్ బాగుందండి, చెప్పండి మళ్ళీ చెప్పండి. నేను సెలక్షన్ చేసుకుని ఎలక్షన్ చెయ్యా, ఎవరు వచ్చినా ఎలక్షన్ చేస్తా. రైట్, మీకు బాగా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు కూడా కొంతమంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొద్దు అని అన్నారు, వాస్తవం చెప్తున్నాను కెమెరా ముందటే, కుల్లం కుల్ల షో కాబట్టి. ఎందుకంటే అన్న 3 సార్లు ఓడిపోయిన అభ్యర్థికి ఎందుకు మళ్ళీ టికెట్ ఇస్తారు? అండ్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రెడ్డి పార్టీ అయిపోయింది, 3 సార్లు రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి. ఆయన ఒక్కసారి కొత్త వాళ్ళకి వేరే కులానికి సంబంధించిన వ్యక్తిని ఎందుకు ఇవ్వలేరు అని అడిగారు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు బ్రదర్ సిస్టమ్ని. ఇంతమంది వచ్చి పోటీ చేసినా నేను నిర్ణయించుకున్నా, నేను అడుగుతున్నా వేరే వాళ్ళ నుంచి ఉంటే నేనెందుకు అడుగుతున్నారు? అడగని టికెట్ తెచ్చుకుంటే నేను కష్టపడతా కదా. నేను మీకన్నా ముందు ముందు వరుసలో ఉండి నేనే ఫ్రంట్ రన్నర్ ఉప్తా, నేను అట్లేం ఆలోచించటం ఏం కాదు. నేను కష్టపడాలనుకుంటే మీరు నిల్చోవాలనుకుంటే ముందే మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, నిల్చోవాలి. మీకన్నా ముందు నేను ఉప్తా, మీకోసం నేను ఉప్తా. ఆలోచన రావాలి కదా. నేను ఇప్పుడు 4వ సారి కొట్లాడుతున్నా బ్రదర్, నా ధైర్యం కూడా ఒకసారి ఆలోచించండి. కార్యకర్తలు ఎంత హిమ్మతిస్తే ముందుకు పోతాం మేము. వాళ్ళే అంటున్నారు అరే వదిలే రాదన్న, ఏంది ఊకే నువ్వు మమ్మల్ని దిప్తో అని ఒక్కొక్కసారి బాధపడతారు వాళ్ళు కూడా. వాళ్ళు జాబులు లీవ్ పెట్టుకుంటారు, ఎన్నో కారణాలు ఉంటాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు కోవిడ్ టైము, ఫ్యామిలీస్ ఉంటాయి, పొద్దున్నేసి బయట తిరిగి వస్తాం, ఎవరికి ఏమవుతుందో భయం మాకు. మాకు ఇట్లా మేము లంచ్ పెట్టలేకపోతున్నాం అంటే ఆలోచించు రోహిత్, వాట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మాకు ఏం తిరుగుతుంది అనేది. కానీ మీకు బాగా మిమ్మల్ని ముందుండి నడిపించేది రేవంత్ రెడ్డి అని అంటే నిజమేనా? ఆఫ్కోర్స్ రేవంత్ రెడ్డి అండి, ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ముందు తీసుకుపోతుంది ఈరోజు. ఆయన ఇస్తున్న రేవంత్ రెడ్డి మనిషి అంట కదా, కాంగ్రెస్ పార్టీ కన్నా తర్వాత రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ వాది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అన్ననే పెద్ద దిక్కు అవుతాడు. రేవంత్ రెడ్డి అన్న మనిషిని ఆఫ్కోర్స్ నేను రేవంత్ రెడ్డి ఓపెన్ చెప్పేస్తాను 100%. ఎందుకంటే ఇక్కడ 2 టీంలు డివైడ్ అయిపోయినాయి. డివైడ్ కాలేడు. మేము యాజ్ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు మాకు ఇక్కడ స్థానిక ఎంపీ. మాకు నాకు ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వెన్ ఐ వాజ్ 1997 నుంచి నాకు రేవంత్ రెడ్డి గారు పరిచయం. ఈ రోజు నేను కొత్తగా పరిచయం ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి. నన్ను అరే తురే కొట్టుకునేంత ఇంటిమేసీ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కానీ పబ్లిక్లో నన్ను ఎప్పుడు అన్నాడు, నన్ను అరే తురే పెద్దవారు ఆయన అరే తురే కొట్టేంత ఇంటిమేసీ ఆయనకు ఉంది నాతోటి. కానీ ఎప్పుడు కూడా పబ్లిక్లో మాట్లాడాడు అట్లా. జర మీ స్నేహం ఎందుకు బయట కనబడదు? మరి మేము అట్లా ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఒక పార్టీగా ఆయన పార్టీ పెద్దగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఎంపీతో పాటు మాకు ఇక్కడ స్థానికంగా ఏమైనా ఎలక్షన్స్ వస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు, వచ్చినప్పుడు కష్టపడుతున్నాడు మాకోసం. సరే ఓటమికి గెలుపు అనేది మేము బాధపడడం కాబట్టి సైనికునిగా పనిచేసుకుంటూ పోతున్నాం ఆయన కోసం. సో ఎప్పుడు వస్తున్నట్టు కదా రేవంత్ అన్న? ఇంకా డేట్ షెడ్యూల్ కాలేదు. షెడ్యూల్ అయినాక రేవంత్ అన్న వచ్చినాక మరి సభ పెడతారా? అంటే రేవంత్ అన్న ఒకటి ఏం చెప్తుందంటే మాస్ గ్యాదరింగ్ వద్దంటుండు, ఎందుకంటే రాహుల్ గాంధీ గురు మీరు చూసినారు బెంగాల్లో ఈజ్ అగేన్స్ట్ మాస్ గ్యాదరింగ్స్. సో మేము లిమిటెడ్ పీపుల్ తోటే వీల్ మూవ్ విత్ ద ఎలక్షన్స్. సీతక్క మా బ్రాండ్ అంబాసిడర్ శీల్కమ్. సీతక్క రానందనంట కదా, వద్దుతా మేము 3 సార్లు ఓడిపోయినా మళ్ళీ ఎందుకు, నేను 4వ సారి వచ్చిన నా ఇమేజ్ డామేజ్ అన్నారంట బయట మాట. సీతక్క చెప్పిన మాట ఒకటే గుర్తుపెట్టుకో, సీతక్క ఒకటే తమ్మి ఈ స్టేజ్లో కూడా నువ్వు కొట్లాడుతున్నావు, ఆ ధైర్యానికి నేను వస్తా అని చెప్పింది. అట్లా ఆ ధైర్యానికే నేను వస్తా తమ్మి, నేను నీ ఓటమి గెలుపు కాదు వచ్చేది, నీ ధైర్యానికి నేను వస్తున్నాను చెప్పింది. సరే పబ్లిక్ లో మాట్లాడతారు, పబ్లిక్ లో ఏముంది దానిలో పెద్ద. నిజంగా నేను చెప్తున్నా కదా బ్రదర్, వాస్తవం చెప్తున్నాను. 10 రోజుల కిందట మీ ఇంటర్వ్యూ కావాలని ఒక వ్యక్తి నాకు అప్రోచ్ అయినప్పుడు నేను రిజెక్ట్ చేసినాను, వాస్తవం చెప్పాలండి. ఎందుకంటే ఏకగ్రీవం అయ్యే దానికి అన్నెందుకు అని చెప్పేసి నేను మనసులో అనుకున్నాను. బట్ తర్వాత చూసుకుంటే మీ ప్రొఫైల్ సెర్చ్ చేసుకుంటే నేను కొన్ని ప్రముఖ ఛానల్లో మీ గురించి చూస్తే ఓ వ్యక్తి 3 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా 4వ సారి నుంచి సేమ్ కంటెస్ట్ అన్న, ఓడిపోయి కూడా 3 నెలలు కూడా కాలేదు, మీరు ఫిర్బీ మీరు కొట్లాడుతారు, అది కూడా గెలిచిన అభ్యర్థి మీద మీరు గెలుస్తారు, అది కూడా సానుభూతి వరకటే సిచ్యువేషన్లో కూడా గెలుస్తు అంటే మీరు పోటీ చేస్తున్నా, అది ఒకటి నాకు బాగా కలిసి వేసిందన్న. కానీ ఈసారి గెలిచినా ఎప్పుడు గెలిచినా మీరు అయితే మీరు ఆల్రెడీ గెలిచిరన్న, నా మనసు మీరు గెలిచిరన్న, కుల్లం కుల్ల చూసే ప్రజల మనసులు కూడా గెలిచినారన్న. అంటే మీ ఆలోచన కాలే కార్పొరేటర్ కావాలనుకుంటున్నారా? నేను ఒకటే చెప్తాను బ్రదర్, కార్పొరేటర్గా స్థానికంగా ఉన్న సమస్యలు, మాకు దగ్గర ఉన్న స్థానిక సమస్యలు చాలా మటుకు 21 ఏళ్ళ నుంచి మేము కూడా ఇక్కడ ఉన్నాం, నాతో పాటు మా కార్యకర్తలు ఉన్నారు. మేమందరం ఈ మేజర్గా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ మీద మేమందరం సఫరర్సే.
అవి అవైతే తీర్చాలి కదా ఫస్ట్ అయితే అవిటి కోసం కష్టపడతాం. చిన్నాలు పిచ్చోలా, నా గిన్ని సమస్యలు ఉన్నా కూడా బీజేపీకి వేస్తున్నారు, ఇటు టీఆర్ఎస్కి వేస్తున్నారు, కానీ కాంగ్రెస్ ఒక్క అవకాశం ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు ఇది ఏమైతుందంటే, మై మిడిల్ క్లాస్ పీపుల్ రోహిత్, వి ఆల్ అంటే మై లింగ్వేజ్ కూడా అన్న వాళ్ళు, మీరు కాదు, మీరు మిడిల్ క్లాస్ అనకండి, ప్రజలకు చెప్పండి. వి డు బిలాంగ్ టు మిడిల్ క్లాస్ కమ్యూనిటీ. లేదు లేదు రోహిత్, అంటే అందరూ ఏమనుకుంటారు అంటే, ఎలక్షన్ కొట్లాడుతారు కదా వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో అనుకుంటారు, కానీ ఎలక్షన్ కొట్లాడడానికి మేము ఎంత ఎంత కష్టపడతామో, ఎవరెవరు కాలు మొక్తాం అనేది మీకు తెలియదు. పైసలు చూసుకోవడానికి కాలు మొక్కడు అంటే, అంటే ఓట్ల కోసం మొక్కమా, పైసల కోసం? పైసలు కదా ఇప్పుడు ఓటుకి 2000 అడిచినట్టు లాస్ట్ ఇయర్ ఎలక్షన్, మాకు అంత శక్తి లేదు, మేము ఇయ్యలేము కదా. ఇంకా మేము చూడలేం కాబట్టి మీరు చెప్తుంటారు. అంటే మేము, మాకు శక్తి ఉంటే మేము ఇవ్వగలుగుతాం, మా శక్తే లేదు, పార్టీ మాది, మా పార్టీ లేక 7 ఏళ్ళు అయిపోయాయి మాకు పార్టీ నుంచి. అంటే నేను ఇది అనవుతో కానీ ఈసారి అట్లీస్ట్ గెలుస్తారు, పైసలు ఇచ్చి గెలవాలనుకోవట్లేదు, ప్రజల మనసుతో గెలవాలనుకుంటున్నాం మేము. ఇవి డైలాగ్స్ ఇంత మంచిగా అనిపిస్తాయి కానీ చూడండి, ప్రాక్టికల్ గా రేపు నా ఎంబడి షాడో పెట్టండి, నా ఎంబడి షాడో పెట్టండి. డెఫినెట్లీ అన్న, మీరు గెలిచినా ఓడిన తర్వాత కూడా నేను మళ్ళా ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు షాడో టీమ్ పెట్టుకో, నా వద్ద మారితే షాడో టీమ్ పెట్టుకొని తిప్పు. చూసినా అదే పబ్లిక్ అయితే లేరు, అది మీరు అన్నట్టు నేను చూసిన ప్రచారంలో అయితే పబ్లిక్ లేరు. నేను ఒక్కనే పోతా రోహిత్, అదే నేను చూస్తున్నా, అదే నాకు ఇల్లు పరిచయం ఉంది రోహిత్, ఎవరింటికి పోతే ఇప్పుడు ఈడ కూర్చున్న కాలనీలో కూడా 100 పేర్లు చెప్తాను నేను ఇంటింటికి, ఈడ కూర్చొని చెప్తాను నేను. సరే, ఏ రోడ్లు ఎవరు ఉండో చెప్పగలుగుతాను నేను. ఈసారి రాజశేఖర్ అన్నకి ప్రజలు ఏం చూసి ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు? నా ఎక్స్పీరియన్స్ చూసేస్తారు. అంటే 3 సార్లు ఓడిపోయారు కదా, 4 సార్లు ఓడిపోయారు కదా, ఈసారి అట్లా అంటే అట్లా కాదు రోహిత్. ఇప్పుడు ప్రజలకు కూడా ఒక విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది నాకు, విశ్వాసం రావాలి వాళ్ళకి, ఇంత టైం పట్టింది. అవును, అంటే దట్ టుక్ లాంగ్ టైం, నా మీన్ నన్ను విశ్వసించడానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం లాగింది. ఈసారి నా విశ్వాసం చూసే నాకు ఓటు పడుతుంది, ఈయన చేయగలుగుతాడు అని ఒక్కసారి రాజశేఖర్కి ఇద్దామనే ఆలోచన ప్రజలకు రావాలి. ఒక్క అవకాశం ఇవ్వమని నేను అడుగుతూనే ఉన్నా కదా. ఓకే, మీరు అవకాశం ప్రజల్ని మీరేమి కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు నేను ఒకటి దగ్గర చూసిన, మీరు మీ జనసేన, వైఎస్ఆర్సిపి, ఐ మీన్ షర్మిలమ్మ అభిమానించే వ్యక్తులు అందరూ మీరు కోరుకుందో బీజేపీ వాళ్ళని కూడా అడిగారు నాకు ఓటేయండి అని. ఇప్పుడు బీజేపీ పార్టీ కంటెస్ట్ చేసే వాళ్ళని కూడా మీరు అడిగినారు, నాకు ఆ పాయింట్ నచ్చి, అంటే మీరు అందరినీ మేము నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అంటే చూడు, పార్టీ అంటే అన్ని పార్టీలలో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్తోనే ఉంటారు రోహిత్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి అందరికి, అన్ని పార్టీలలో కూడా ఉంటాయి. ఆ ఒపీనియన్స్ ఉన్నాయన్నీ నా మీద రిఫ్లెక్ట్ కావద్దని ఒక ఆలోచన ఉంటుంది నాకు కూడా. అందరి మనం అందరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేముంది రోహిత్? తప్పు కాదు కదా, కరెక్టే, అందరిని అడగొచ్చు, అడగడంలో తప్పు లేదండి. నేను ఇప్పుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరు కూడా సపోర్ట్ కదా, కలుపుకొని పోతున్నారా, వాళ్ళు వస్తున్నారా? ఈ సిస్టమ్లో ఎట్లుంటుంది అంటే రోహిత్, కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మెజారిటీ పీపుల్ ఇంటర్నల్గా దే ఆర్ సపోర్టింగ్ అస్, మెజారిటీ పీపుల్, మేబీ డిఫరెంట్ పార్టీస్ బట్ దే ఆర్ సపోర్టింగ్ అస్. ఇప్పుడు మీకు ప్రధానమైన సమస్య లింగోజ్ కూడాలో ఏంటిది? ఇక మాకున్న సమస్యల్లో మేము వ్యాలీ పాయింట్లో ఉన్నాం, వ్యాలీ మా ఏరియా మొత్తం వ్యాలీ ఉంటుంది, మేజర్గా 22 కాలనీస్ ఎఫెక్టెడ్ అనమాట, ఈ డ్రైనేజ్ వ్యవస్థల దాంట్లో దీంట్లో 22 కాలనీస్ ఎఫెక్టెడ్ ఉంటాయి. మిగతా కాలనీ ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్ కొంచెం అన్నా పని నడుస్తుంటుంది, పని బాగానే ఉంటుంది, నడుస్తూనే ఉంటాయి. ఒక 22-23 కాలనీస్ ఎఫెక్టెడ్ ఉన్నాయి. ఆ డ్రైనేజ్ వ్యవస్థని రానున్న కాలంలో కనీసం ఒక 50-60% అయినా రిజాల్వ్ చేయాల్సిన అవసరం నాకుంది. 50-60 మినిమం, అంటే నేను ఇప్పుడు చెప్పి 100% నేను చేసేస్తా, వీ విల్ రిజాల్వ్ ఎవ్రీథింగ్ అని అబద్ధం చెప్పేది అయితే నాకు రాదు. విల్ ట్రై అవర్ బెస్ట్, మొత్తం శాశ్వతంగా పరిష్కారం దిశగానే మేము ప్రయత్నం. అన్న ఇప్పుడు మీ ఎలక్షన్ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క గెలుపు మొత్తం ఎంత 150 సీట్స్ ఉన్నాయో ఇంపాక్ట్ చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి, ఒక ఆక్సిజన్ లాగా ఉండబోతుంది. సో ఈ గెలుపు అనేది మీకన్నా ఎక్కువ, మీరు ఎక్కువ నాకన్నా కాంగ్రెస్ పార్టీ ఇష్టం అన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా బాధ్యత. సో దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు ఛాలెంజింగ్? అంటే మీరు ప్రచారంలో కూడా పోతున్నప్పుడు మీరు ఒక 2-3 అంశాలు డిస్కస్ చేస్తారు కదన్నా, అంటే ఏ పాయింట్తో మీరు వెళ్తున్నారు? ఒక్కటే పాయింట్ బ్రదర్, నా అజెండాల్లో ఒకటే, మేము 16 సంవత్సరాలుగా ఈ ప్రాంతం బాగా ఎఫెక్టెడ్ ఏరియా, మాది అంటే వరదలకు ఎఫెక్టెడ్ ఏరియా. మేము గత కొన్ని సంవత్సరాలుగా ట్యాక్సీలు కడుతున్నాం. మేము అడిగేది ఏంటంటే, మేము మొన్న వరదలలో కూడా విపరీతంగా నష్టపోయినాం, మేము మా లింగోజ్ కూడా ప్రాంతం, మేము ఒకటే కోరుకుంటున్నాం, జిహెచ్ఎంసీ నుంచి లింగోజీ కూడాకి 5 ఇయర్స్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ వేవర్ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని మీదనే నా పోరాటం ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ కొంచెం రిలీఫ్ కావాల్సిన అవసరం ఉంది. కొంచెమన్నా రిలీఫ్ అనేది దొరకాలి పబ్లిక్లో. ఎన్ని రోజులు ఇట్లా మేము సఫర్ కావాలి?
మొన్న లక్షల రూపాయలు నష్టపోయిన ఒక్కొక్కరు ఫ్యామిలీ ఇక్కడ. సరే అది యూనివర్సల్గా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఎంతో జరిగింది, అక్కడ మేము కూడా ఎఫెక్టెడ్ అనుకుందాం. ఎఫెక్టెడ్ అయినా సరే మరి మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో మీరు అంతా రిజాల్వ్ చేసినాక 70% రిజాల్వ్ అయిపోయిందని మా ఎమ్మెల్యే గారు చెప్పడం, కానీ లింగోజ్ కూడా వచ్చేవరకు నెగ్లెక్ట్ కావడం. అంటే నేను ఇది ఒకటే అడుగుతున్నా, లింగోజ్ కూడా కోసం నేను కొట్లాడాల్సిన అవసరం ఉంది, ఇక్కడ సమస్యలు ఏమైనా నా గలం విప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఈ లింగోజ్ కూడా ప్రాంతంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవిటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉన్నది. అన్న ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. ఇప్పుడు ప్రజెంట్ మీ లింగోజ్ కూడాలో డివిజన్లో టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? టీఆర్ఎస్ రూలింగ్ పార్టీ కదా, రూలింగ్ పార్టీకి మెజారిటీ పీపుల్ ఎట్లుంటుందంటే అరే పార్టీ ఉంటే మనకు ఈజీ ఉంటుందేమో అనే ఒపీనియన్లో ఉండే మొన్నటి వరకు, మొన్న లాస్ట్ ఎలక్షన్స్ వరకు. కానీ అలా పనితనం చూసిన తర్వాత మొన్న ఎలక్షన్ రిజెక్ట్ చేసింది. మొన్న రీసెంట్గా అయినా కదా, ఎన్ని రోజులైంది ఎలక్షన్, 3 నెలలుగా 2 నెలలు 3 నెలలుగా అలా ఎలక్షన్ అయ్యి ఆల్రెడీ రిజెక్ట్ చేసిండ్రు. ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసాం టీఆర్ఎస్ పార్టీకి బలం ఉందని? ఇక్కడ మరి బీజేపీ అనా, బీజేపీ మొన్న ఎలక్షన్స్ ఎమోషనల్ ఎలక్షన్స్ కొట్లాడింది రోహిత్. అంటే మీరు ఇంత అనలిస్టులు, మీరు పొద్దున్న లేస్తే సిస్టమ్లు ఉంటారు, స్టిల్ యూ అంటే జై శ్రీరామ్ అంటే గెలిచేసింది అని ఎందుకు వేరే పార్టీకి సంబంధించిన? అంటే మీరు ఎమోషనల్ అంటారు కదా, మరి బీజేపీ అంటే బయటకు వచ్చే మాట అదే కదా అన్న. అది వాళ్ళు క్రియేట్ చేస్తారు అబ్బా. నేను అనేది ఏంటంటే ఐడియాలజీ మనిషికి డిఫరెంట్ ఉండాలి, ప్రతి మనిషికి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీ మీద గెలిచినంటారు, ఇప్పుడు బీజేపీ ఎమోషన్ మీద గెలిచినంటారు, ఇక మీరు ప్రతి ఒక్కదానికి కారణం చెప్పడం అది ఇప్పుడు ఒకటే ఒకటే ఎల్బీనగర్లో 11 సీట్లు ఉంటాయి, 11 సీట్లు 11 క్లీన్ స్వీప్ 11 క్లీన్ స్వీప్ చేసింది. మరి అన్నిటికన్నా ఎక్కువ ఓట్లు నాకే వచ్చినాయి కదా, 4000 ఓట్లు అందరికన్నా మీకే వచ్చినాయి, నాకే వచ్చినాయి 4000 ఓట్లు. మరి ఎందుకు పక్క డివిజన్లో నాకు 10000 మెజారిటీ వచ్చింది, ఇక్కడ డివిజన్ ఆయనకు 5000 మెజారిటీ వచ్చింది, మా దగ్గర పెద్ద మనిషి అన్నారంట కదా పిచ్చకుండా 4000 ఓట్లు వచ్చింది అని చెప్పేసి. అదే బ్రదర్ ఓటర్లని ఎవరు పెద్ద మనిషి ఎవరన్నా ఉంది, వీడియో ఉంది దాంట్లో కూడా చూసినాం మేము కూడా, ముష్టి 4000 ఓట్లు వచ్చినాయి నువ్వు కొట్లాడుతున్నావు ఎలక్షన్ అని మాట్లాడాడు. ఒక్క ఓటు వచ్చినా కొట్లాడతా నేను ఆ ఒక్కని కోసమైనా కొట్లాడతా నేను, నాకు వేసిండు కదా ఆయన కోసమైనా కొట్లాడాలి కదా నేను. ముష్టి 4000 ఓట్లు అని మాట్లాడిన పెద్ద మనిషి అట్లా మాట్లాడొద్దు. మీరు మీరు ఒక పెద్ద స్థానంలో ఉన్నారు, అర్బన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మీరు ఒక బీజేపీ పార్టీని ఈడ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? ఒకప్పుడు మిత్రుడైన సుధీర్ రెడ్డి అన్న కూడా మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం ఎందుకు చేసినాడు అనుకోవచ్చు. రాజకీయంగా దూరము దగ్గర ఏముండదు కదా, ఒక పార్టీని నేను స్టాండ్ తీసుకున్నట్టు పార్టీ స్టాండ్తోనే పోతుంది, తప్పు జరిగితే తప్పనే చెప్తాను పార్టీ, దానికి దూరం దగ్గర. సుధీర్ రెడ్డి అన్న కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు, అఫ్కోర్స్ చేస్తూనే ఉన్నాడు, కనపడుతూనే ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ వేసిన ఓట్లని కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు వేసిన మేము వేసినాం ఓట్లు, కాంగ్రెస్ కార్యకర్తలు వేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని ఇప్పటి ప్రజలు వేసారు. సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని వేసారు ప్రజలు. ఆ సుధీర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన నన్ను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇది తప్పు కదా. ఎవరి ఓట్లతో గెలిచారు మీరు? కాంగ్రెస్ ఓట్లు కావు మీరు గెలిచినాయని, కాంగ్రెస్ పార్టీయే నేను గెలిపించింది ఆ రోజు, అది గుర్తుపెట్టుకోవాలి కదా ఆయన కూడా. సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు గెలుస్తారని మీ నమ్మకం ఉంది? 100% గెలుస్తా రోహిత్ ఈసారి, 100% గెలుస్తాయి సార్. నేను మెయిన్ 2 పాయింట్లు చెప్పండి, గెలుపుకి కారణాలు ఏంటి ఒక్కసారి? ఒకటే నా ఎక్స్పీరియన్స్. యువర్ ఎక్స్పీరియన్స్? ఎస్, మై ఎక్స్పీరియన్స్ విత్ ద సిస్టమ్. విత్ ద సిస్టమ్ అన్న మీరు ఏం చదువుకున్నారన్న? మీరు నేను బీకామ్ వరకే చదివాను. అంటే మీరు మాట్లాడే విధానంలో అంటే నాకు అర్థమవుతుంది మీరు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. లేదు లేదు, నేను బీకామ్ వరకే చదువుకున్నాను. అంటే మీకు చదవాలనుకున్నా కానీ ఇక కొన్ని వేరే రీజన్స్ తోటి. రేవంత్ అన్న ఆశీస్సులు. 100% ఉంది. సీతక్క బ్రాండ్ అంబాసిడర్. షీజ్ అవర్ అంబాసిడర్. సో గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ ఎస్ విడవను. విడవను. రాజకీయాలను తప్పుకుంటా కానీ కాంగ్రెస్ పార్టీని విడవను. సింగిల్ వర్డ్ అబౌట్ రేవంత్ రెడ్డి అన్న. ఈజ్ అ ఫైర్. ఈజ్ అ ఫైర్. అబౌట్ సీతక్క. ఈజ్ బ్రాండ్ అంబాసిడర్. యాజ్ ఐ టోల్డ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ అది క్యాప్టెన్. క్యాప్టెన్. ఈజ్ అవర్ క్యాప్టెన్. రేవంత్ అని పక్కన జరిపే ప్రయత్నం లేదు, అంతా ఫాల్స్ న్యూస్ అంతా. మీరు అరే క్యాప్టెన్ ఎస్టర్డే టికెట్ ఎట్లా అంటారు సార్ అంటే, నో వి హ్యావ్ ఎ పార్టీ బ్యాక్గ్రౌండ్, పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్ రాజశేఖర్, యూ షుడ్ కాంటెస్ట్ అని చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు. పార్టీ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా? లేదండి, అట్లాంటివి మీరే సొంత ఉంటాయి పార్టీ నుంచి అవేంటి కరపత్రాలు పార్టీ పంపిస్తుంది కదా. సో ఫైనల్గా రానున్న రోజుల్లో పీసీసీగా వి ఎక్స్పెక్ట్ రేవంత్ రెడ్డి యాజ్ అవర్ పీసీసీ. డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ ఎక్స్పెక్ట్. సో అరే డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఫైనల్ టు ద పీపుల్ యు ఆర్ లింగోజ్? మై సిన్సియర్ రిక్వెస్ట్ రోహిత్ ఒకటే, రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మీకోసం కొట్లాడతా, మీకోసం పోరాడతా. 21 ఏళ్ళ నా రాజకీయ జీవితం, నేను ఏ రోజు వెన్నుదిరగలేదు, ఏ రోజు కూడా నేను అంటే అధైర్యంగా నేను నిలబడ్డాను. ధైర్యంగా మీ ముందుకు వస్తూనే ఉన్నా,
మీరు నాలుగోసారి నేను ఎలక్షన్లకు ఇంటింటికి తిరుగుతున్నా, ఒక్క నా మీద ఒక్కసారి నమ్మకం పెట్టి చూడండి. మేక్ షూర్ దట్ దిస్ ఎలక్షన్ విల్ క్లియర్ ద వేస్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ అన్నని ఇంటర్వ్యూ చేయడం కారణం కూడా ఒకటి, అన్న కాంగ్రెస్ పార్టీయా ఇంకేదైనా పార్టీ పక్కన పెడితే ఒక వ్యక్తినిగా నేను ఆలోచించి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక వ్యక్తి మూడుసార్లు నాలుగుసార్లు ఒకే స్థానంలో పడిపోయినా కూడా నేను లేచి గెలిచి తీరుతా అనే ఒక ఫీల్ని నన్ను వెరీ ఇన్స్పిరేషన్. అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి, ఒకసారి రాజకీయంలో అన్న పబ్లిక్ డొమైన్లో ఒకసారి ఓడిపోతే వెనకెళ్ళి వెనక స్టెప్ వేసేసిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసేసుకుంటారు. ఉదాహరణకు చూసుకుంటే నేను కంపేర్ చేయకూడదు కానీ మన చిరంజీవి గారు పీఆర్పీ పార్టీ పెట్టినారు, ఒకసారి ఓడిపోవడం తర్వాత నారాజ్ అయిపోయి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీలో చూడడం జరిగింది. బట్ పట్టుబట్టని విక్రమార్ కూడా అది డైలాగ్ ఉంటుంది చూసినావు అన్న, కరడుగట్టిన యోధుడు కాంగ్రెస్ పార్టీ యోధుడని అన్న చెప్పడం, సో అది వెరీ ఇన్స్పైరింగ్. సో అన్న నేను ఒకటి చెప్తున్నా అన్న, ఎవరు గెలిచినా కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజల్లోకి నాలుగుసార్లు ఓడిపోయిన అన్నకి నాలుగోసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా కులం కుల వ్యూస్ కూడా కోరుకోవాలని కోరుకుంటున్నా. ప్రజలకు మరింత దగ్గరగా పోవాలి. అండ్ మీరు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతారో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. ఓడినా గెలిచినా నేను నిత్యం ప్రజలతోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను. ఇట్స్ అ ట్రూ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్, సంబంధం లేకుండానా. సో అన్నని రానో రోజుల్లో మీరు ఆదరించాలి. లింగోజీ కూడా ప్రజలకి అన్న ఏదైతే చెప్తారో అన్న నిజాయితీలో అన్న మాటలు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తాను. ఈవెన్ మేము కూడా కులం కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్, వెరీ మచ్.